లోకేష్ కరెక్ట్గానే మాట్లాడాడని, అతనేమీ పొరపాటుగా మాట్లాడలేదని, మా నాన్న చేసిన అవినీతి ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయమని చెప్పాడన్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెచ్చుకున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలా విమర్శలు చేయలేదన్నారు. మహిళని కూడా చూడకుండా మీరు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అందుకే రోజాకు మద్దతు తెలుపుతున్నామన్నారు. చంద్రబాబు కొడుకు మాట్లాడింది కరెక్ట్. చంద్రబాబు నాయుడు అవినీతిని ఇంటింటికి తెలియజేయండి అని చెప్పాడు. వాస్తవం మాట్లాడాడు ఆ పిల్లడు, అబద్ధాలే మాట్లాడలే. అతని మనసులో ఉండేటువంటి మాట, మా నాయన అవినీతి పరుడు కదా కాబట్టి అవినీతి సొత్తంతా ఇంటికి చేరింది కదా అని మాట్లాడాడు. కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి దాని ద్వారా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు మీరు, ఎంత తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారు. మీ నోర్లు ఏ విధంగా పడుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒక మంత్రి స్థాయిలో ఉండేటువంటి మహిళని రోజమ్మని మీరు మాట్లాడినటువంటి మాట, మీరు మాట్లాడిస్తున్నటువంటి విధానం, ఎవడో ఒకరిని పెట్టి బండారు సత్యనారాయణ పెట్టి అతని ద్వారా మీరు ఏదో ఒక విధంగా మాట్లాడించినటువంటి విధానం, ఈరోజు మహిళలు మీ ముఖాన ఉమ్మేయటం చీకొట్టడం, ఎంత మంది ఈరోజు రోజమ్మకు మద్దతు పలుకుతున్నారు అంటే దానికి కారణం మీరు మాట్లాడినటువంటి మాటలు కదా. సభ్య సమాజంలో రాజకీయాలలో ఒక మహిళని ఒక స్థాయి దాటి మాట్లాడేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? అంటే మీరు నోరుంది కదా, మేము నోరు అదుపులో పెట్టుకోము, మా ఇష్ట ప్రకారం మాట్లాడతామన్నట్టుగా మీ వ్యవహార శైలి ఉంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు దొంగ దోషి అనేటువంటిది మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మీరు ఇష్టారీతిగా విరుచుకు పడుతుంటే, మీ నోటికి అడ్డు అదుపు లేకపోతే మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉన్నదా? ఈ రాష్ట్రంలో మీరు అంటారు వ్యవస్థ అట్టైపోయినాయి ఇట్టైపోయినాయి అని చెప్పి, ఏమైపోయాయి? వ్యవస్థలు బాగున్నాయి, మీ వల్లనే రాష్ట్రం చెడిపోయింది. తెలుగుదేశం పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్ల, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దానివల్ల ఈరోజు ఎక్కడైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, అనర్థాల కారణమవుతుంది. కానీ కారకులు మీరే. చంద్రబాబు నాయుడు అరెస్టుకి రోజమ్మ ఈ ప్రభుత్వం మీద మీరు విమర్శించడం కరెక్ట్ కాదు అంటే, ఆమె మనసు గాయపరిచేటువంటి విధంగా ఒక మహిళని కూడా చూడకుండా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎస్, అంత దారుణంగా ఈరోజు మీరు వ్యవహరించారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.